అత్యంత ప్రేమమయుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఈ ఉదయకాల సమయంలో విలువైన మీ మాటలను ధ్యానించడానికి మీరిచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవా. తండ్రి, ఈ లోతైన మాటలు ధ్యానించడానికి దేవా తండ్రి మీ యొక్క ఆత్మ సహాయం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడికి ఎంతమంది అయితే దేవా వచ్చి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ద్వారా ఎంతమంది అయితే ఈ తండ్రి వీడియోని వీక్షిస్తూ ఉన్నారో వారందరి కుటుంబాలను దేవా మీరు దీవించండి దేవా తండ్రి. మా యొక్క ఆత్మలను సరిచేయుటకు శక్తి కలిగినటువంటి వాక్యము ద్వారా లోతైన మర్మాలన్నిటినో దేవా తండ్రి బయలుపరచండి తండ్రి. దేవా, ఈ దినము తండ్రి ఏ ఏ ప్రాంతాల్లో అయితే వాక్యము ప్రకటింపబడుతుందో దేవా ప్రతి ఒక్క సేవకుణ్ణి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా సంఘాలను జ్ఞాపకం చేసుకోండి దేవా తండ్రి. ప్రతి ఒక్కరికి మీ యొక్క జ్ఞానం అనుగ్రహించి సత్యపు వెలుగులో తండ్రి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించే కృపను ప్రతి సంఘానికి మీరు అనుగ్రహించమని, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న నాకు సంయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని, ఇంకా ఎంతమంది అయితే ప్రయాణం చేస్తూ ఇక్కడికి రాబోతూ ఉన్నారో వారందరి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానియన్న క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, బైబిల్ గ్రంథము అనగానే కేవలం ఒక పుస్తకం కాదు, కేవలం ఒక అధ్యాయం కాదు. ఇందులో చాలా పుస్తకాలు ఉన్నాయి. సుమారుగా 66 పుస్తకాల సముదాయమే మనందరి చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. నేనేదో కేవలం ఇందులో ఏదో ఒక మాట రెండు మాటలు చెప్పేసి గబగబా వెళ్ళిపోవాలనే ఇక్కడ నిలబడలేదండి. ప్రతి విషయాన్ని మనం లోతుగా ఆలోచిద్దాం, చాలా క్షుణ్ణంగా ఆలోచిద్దాం, తెలుసుకుందాం, వాస్తవాలలోనికి మనం వెళ్ళి అవి మన జీవితాలకు ఎంతగా ఉపయోగపడుతున్నాయనే పాయింట్స్ని మనం తీసుకుని మన లైఫ్కి వాటిని అన్వయించుకుందాం, సరేనా? అలాగేనా? సో బైబిల్ గ్రంథంలో ఆది కాండం దగ్గర నుండి పాత నిబంధన కాలం అంతా మనం చూస్తే చాలా పుస్తకాల్లో కొన్ని కొన్ని చరిత్రలు కనిపిస్తాయండి. ముఖ్యంగా నోవహు గారి కాలంలో నోవహు చరిత్ర కనిపిస్తుంది. నోవహు గారి గురించి, ఆయన విశ్వాస జీవితం గురించి, ఆయనకున్నటువంటి భార్య గురించి, ఆమె విశ్వాస జీవితం గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు, వాళ్ళ పిల్లల గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా పాఠాలే ఆ నోవహు చరిత్ర ద్వారా మనం నేర్చేసుకుంటాం. అలా ఒక అబ్రహాము చరిత్ర దగ్గరికి వస్తే అబ్రహాము చరిత్రలో కూడా అబ్రహాము ఎంత విశ్వాసంగా ఉన్నాడో, ఎంత ఒక్క మాట చెప్పగానే ఎంత దూర ప్రయాణం, ఎక్కడికి తండ్రి అని కూడా అడగకుండా ప్రయాణం చేసినటువంటి ఆయన గురి ఏంటో మనం చాలా లోతుగా చాలాసార్లు అధ్యయనం చేసాం. శారా జీవితాన్ని కూడా మనం ధ్యానించాం. ఇస్సాకు, రిబ్కాలు, ఇలా ఒక ఆది కాండంలో చూస్తేనే చాలామంది చరిత్రల సముదాయం ఒక ఆది కాండం. అలాగే నిర్గమకాండంలో కూడా చాలా చరిత్రలు మనకు కనిపిస్తాయి. అలా ప్రతి పుస్తకాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో చరిత్రల గుండా మనం వెళ్తూ వెళ్తూ ప్రయాణిస్తూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం, రైటా కథ చెప్పండి. అలా మనం ఆలోచిస్తే ఒక ఎస్తేరు గ్రంథాన్ని తీసుకుంటే ప్రత్యేకంగా ఎస్తేరు ఏ ఏ డైరెక్షన్స్ గుండా ఆమె వెళ్ళిందో, ఎలాంటి అడుగుజాడల్లో ఆమె నడిచిందో, ఎలాంటి నిర్ణయాలు ఆమె తీసుకుందో ప్రతీదీ మనకి ఎస్తేరు గ్రంథాన్ని చదివితే క్లారిటీ వస్తుంది. అంటే ఆది కాండంలో కొంతమంది వ్యక్తులు, కొంతమంది విశ్వాసుల సముదాయం ఒక ఆది కాండం అనుకుంటే నిర్గమకాండ మోషే గారి గురించి, ఇంకా అక్కడ ఉన్నటువంటి చాలామంది చరిత్రలు అని అనుకుంటే ఒక యెహోషువ గ్రంథంలో కూడా చాలా విషయాలు మిళితమైపోయి ఉంటాయి. కానీ ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథాన్ని మనం చదివినప్పుడు పర్టికులర్గా కొంతమంది గురించి రాయబడి ఉంటాయి. నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నానంటే ప్రతిరోజు బైబిల్ని క్రమం తప్పకుండా నేను చదువుతానన్న వాళ్ళు చెయ్యొద్దు, మీ మనసులో మీకు ఒక ఆన్సర్ వస్తుంది కదా నేను చదువుతానని. సో మీరు అలా ధ్యానం చేస్తున్నప్పుడు మీరు హ్యాబిట్గా మార్చుకోవాల్సింది ఏంటంటే కేవలం ఆ పుస్తకాలే కాకుండా సామెతల గ్రంథము, అలాగే ప్రసంగి గ్రంథాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇప్పుడు ఆది కాండం చదువుతున్నప్పుడు ఆది కాండంతో పాటుగా ఒక సామెతల గ్రంథాన్ని లేదా ఒక ప్రసంగి గ్రంథాన్ని రెగ్యులర్ రోజువారీ దానిలో మీరు ఇంక్లూడ్ చేసుకోండి చదవడం అనేది. ఎందుకంటే ఒక అబ్రహాము చరిత్రలో అబ్రహాము గురించి ప్రతిదీ కీన్ అబ్జర్వేషన్తో వన్ బై వన్ స్టెప్ టూ అన్నట్టుగా వరుస క్రమంలో రాయబడి ఉంటాయి. కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ రాయబడినప్పటికీ ఇంచుమించుగా చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరుకుతుంది? అబ్రహాము గారి గురించి ఆది కాండంలో. కానీ సామెతల గ్రంథం అలా ఉండదండి. సామెతల గ్రంథం అలా ఉండదు. ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక వచనంలో రెండు లైన్లు కలిపి ఒక వచనం అయితే సామెతల గ్రంథంలో పై వచనం లోతుగా ఆలోచిస్తే చాలా విషయాల గురించి మనకు చెప్పేస్తుంది.
అవునా కాదా? ఒక వచనంలో రెండు లైన్లు ఉంటే సామెతల గ్రంథంలో ఒక లైన్ ఒక దాని గురించి లోతైన భావన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే రెండవ లైన్ ఇంకా లోతైన ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. ఏమే రైట్? అలాగే ప్రసంగి గ్రంథం కూడా మనకి వివరిస్తుంది. కాబట్టి ప్రతి లైను ప్రతి పుస్తకంలోది ఇంపార్టెంటే. సో ఆ పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు ఈ సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం కూడా చదవడం చాలా ఇంపార్టెంట్, అండ్ కొత్త నిబంధన కూడా. ఈరోజు ఒక లోతైన విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుండి ధ్యానిద్దాము, ముఖ్యంగా సామెతల గ్రంథము. ఒకసారి అందరూ ఓపెన్ చేయండి సామెతల గ్రంథము 19వ అధ్యాయము. లోతైన విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం, మెడిటేషన్ చేద్దాము. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. తరువాత నేను అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయండి. ఈ లైన్ ఈ రెండు లైన్లు చదివితే ఓ సింతే కదా అనిపిస్తుంది, కానీ దాన్ని లోతుగా ఆలోచించినప్పుడు దీనిలో ఉన్నటువంటి సారం మనం ఎంత పిండుకుంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు, ఎంతగా ధ్యానిస్తే అంత లోతైన విషయాలు మనకి వస్తాయి. ఇక్కడ ఏం రాయబడి ఉంది? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కలిగి ఉండుట జీవ సాధనము. అంటే లైఫ్, జీవం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జీవం అంట, లైఫ్. ఇంగ్లీష్ బైబిల్లో కూడా రాసింది. దానివల్ల అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవం వస్తుంది. దాంతోపాటుగా కిందన ఒక మాట రాసింది చూడండి, అది కలిగిన వాడు తృప్తుడై. ఏమాట అది? తృప్తిగా ఉందా ఇప్పుడు అంటాం చాలా సందర్భాల్లో మనం ఈ తృప్తి అనే పదం వాడతాం. సాటిస్ఫాక్షన్గా ఉందా? మీ భర్త ఒక మంచి ఇల్లు కట్టేసి మీకు సర్ప్రైజ్ ఇచ్చి చక్కగా ఇంట్లోకి తీసుకెళ్ళి ఈ ఇల్లు ఎవరిదో తెలుసా నీదే నీకోసమే కట్టానంటే అప్పుడు నీకు తృప్తిగా ఉందా? సాటిస్ఫై అయ్యావా? ఇన్ని రోజులు అన్నావు కదా నాకు వంటగది ఉండాలి, నాకు ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఉండాలి, మా అత్తగారు మా అమ్మగారు వచ్చినప్పుడు ఉండాలి, మా అమ్మ నాన్న వచ్చినప్పుడు సరిపోవాలి, చక్కగా ఒక కిచెన్ అయితే పెద్దది ఉండాలి, ఇరుకు కొంపలో నేను ఉండలేకపోతున్నానని ఇది వరకు అన్నావు కదా, చక్కగా కట్టాను ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా అంటారు అంటారు కదా రెగ్యులర్గా. సో అలా మనం ఈ తృప్తి అనే పదం చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం. కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు తృప్తిగా ఉందయ్యా అంటారు. అలా ఇక్కడ ఒక పదం వాడబడిందండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అనే పదం. తృప్తుడై, అమ్మా నాకు ఇది సరిపోద్ది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడా నాకు అదే చాలు, ఇప్పుడు నేను సాటిస్ఫై అవుతున్నాను తృప్తిగా ఉన్నాను అని చెబుతూ ఆ పక్కన ఇంకొక మాట కూడా అటాచ్ చేశారు చూడండి, తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. అంటే క్రైస్తవ జీవితంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇలా భయభక్తులు కలిగి ఉండడం అంట జీవ సాధనము, రెండో పాయింట్ అతడు తృప్తిగా ఉంటాడు, మూడవ పాయింట్ ఏ అపాయము లేకుండా ఉంటాడు. ఇది నిజమేనంటారా? ఎందుకంటే బైబిల్లో చాలా సందర్భాలు చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏదో అలా రాస్తారు కానీనండి అవి మన జీవితంలో అవుతాయా, విశ్వాసులకు భక్తులకు అయితే అవి అయ్యాయేమోనండి, మన జీవితంలో అయితే అవి అవ్వట్లేదు. మన జీవితంలో ఏదైనా కోరుకున్నది జరగకపోతే దేవుని బైబిల్లో అలా రాసింది కానీ మా జీవితంలో జరగట్లేదండి, మేము నమ్మలేకపోతున్నాం, ఆయన మా జీవితంలో కార్యం చేయట్లే, ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసినా అనే ఒక అపనమ్మకం వచ్చేస్తుంది చాలామందికి. ప్రియులరా, మీకు ఒక అద్భుతమైన పాఠం గుండా ఈ వచనాన్ని పట్టుకుని తీసుకెళ్తానండి. ఇప్పుడు చదువుకున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగి ఉన్నవాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా హ్యాపీగా బ్రతుకుతాడని. ఇదే వచనాన్ని భక్తుల చరిత్రలోకి తీసుకెళ్ళడం ఆలోచిద్దాం. దావీదు గారు ఉన్నారు, దావీదు గారు ఉన్నారా? దావీదు గారు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడా కాదా? మధ్య మధ్యలో కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎందుకంటే మీరు అలర్ట్గా ఉన్నారా లేదా అని జస్ట్ టెస్టింగ్. దావీదు గారు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్త కాదా చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు దీనికి? ఓకే, దావీదు గారు తృప్తిగా బ్రతికారా అండి? ఆలోచిస్తున్నారా? తృప్తిగా బ్రతికారా? ఏ అపాయము లేకుండా బ్రతికారా చెప్పండి? ఆ
అక్కడ మనం ఆగిపోతున్నాం కదా. కానీ ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం చేశాడు సొలొమోను గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై ఏ అపాయము లేకుండా బ్రతుకును. మరి ఈ మాటకు అర్థం ఏంటండి? ఒక దావీదు గారిని ఉదాహరణగా తీసుకుంటేనే భయభక్తుల దగ్గర ఓకే టిక్ మార్క్ పెట్టుకుంటున్నాం, తృప్తుడై అన్న దగ్గర ప్రశ్నార్థకంగా ఆగుతున్నాం. ఏ అపాయము లేకుండా అంటే అది కాదండి, అతనికి ఈ రిఫరెన్స్ యాప్ట్ కాదు అని అక్కడ ఆగిపోతున్నాం. ఒక్కసారి ధ్యానం చేస్తామండి. దావీదు గారి జీవితం మనకు తెలియాలంటే సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్ళిపోదాం. సమూయేలు మొదటి గ్రంథము ప్రతిదీ నోట్ చేసుకోండి, ఎందుకంటే నేను పాయింట్ వైజ్ కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం, 6వ వచనం నుంచి చదువుతాం మనం. వారు అందరూ ఓపెన్ చేశారు కదండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను. ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే ఫస్ట్ సైడ్ హెడ్డింగ్, ఫస్ట్ లైన్ మీరు రాసుకోండి, దావీదు గారి జీవితంలో మొదటి మెట్టు అని అనుకుందాం. ఈయన జీవితంలో ఒక తొలి మెట్టు అనుకుందాం. మనం చూసుకునే ఈ అపాయాల ప్లేసెస్లో ఒక మెట్టు అనుకుందాం. ఏమవుతుందట ఇక్కడ? దేవుడు సమూయేలు గారిని ఎవరింటికి పంపించాడు? దావీదు ఇంటికి పంపించారండి. యెష్షయి దగ్గరికి వచ్చారు దావీదు గారు ఇంటికి వచ్చారు సమూయేలు గారు. ఎవరిని అభిషేకించాలి రాజుగా అంటే ఫస్ట్ ఎవరిని చూసి రాజు అనుకున్నాడట? ఏలీయాబును చూసి. ఇతడేనేమో అబ్బా ఎంత ఎత్తుగా ఉన్నాడు, ఎంత గొప్ప పర్సనాలిటీ ఉంది, అబ్బా చూస్తే ఇతడే రాజు క్వాలిటీస్ ఉన్నాయా అనిపిస్తుంది. సో ఇతడే రాజేమో అనుకున్నాడట సమూయేలు. తైలపు కమ్ముల నూనె వేసుకుని వచ్చాడు కదా అభిషేకించేద్దామని తొందరపడుతున్నాడు అనమాట. అప్పుడు దేవుడు అంటాడు, ఇతని ఎత్తును పై రూపమును నేను చూడట్లేదు, కానీ ఇతడు నువ్వు అభిషేకించాల్సినటువంటి వ్యక్తి ఇతను కాదు అని అంటున్నారు. అలా వరుసగా వాళ్ళ అన్నయ్యలు అందరూ వస్తున్నారు, వీళ్ళెవ్వరిని నేను యాక్సెప్ట్ చేయట్లేదు అంటారు. అంటే దావీదు గారు తన ఇంటి వాతావరణంలో అతనికి ఎలాంటి డిజిగ్నేషన్ ఉంది, ఎలాంటి రికగ్నిషన్ ఉంది అని అడుగుతున్నాను. ఏమాత్రం అయినా గుర్తింపు ఉందండి దావీదు గారికి? ఇక చివరాఖరికి వచ్చేసరికి మొత్తం అందరు అన్నయ్యలు అందరు వెళ్ళిపోతారు, అందరు అయిపోతారు, ఇంకెవరైనా ఉన్నారా అంటే అప్పటికి గుర్తొచ్చే ఒక చిన్న క్యారెక్టరే దావీదు గారు. ఇతను చేసే పని ఏంటో తెలుసా అండి? ఇంట్లో వాళ్ళు అతనికి ఇచ్చిన పని ఏంటో తెలుసా? వాళ్ళ అన్నయ్యలు అయితే నేవీలో పనిచేస్తారు, ఆర్మీలో పనిచేస్తారు కదా. ఆర్మీ అంటే యుద్ధాలు చేయడం లేదా రాజు దగ్గర ఉండి పనిచేయడం, ఇలాంటి గొప్ప గొప్ప క్యాడర్లో పనిచేసేవాళ్ళు వాళ్ళ అన్నయ్యలు. మరి దావీదు ఏం చేస్తాడో తెలుసా అండి? మీరు ఆ పేజీలు వెనక్కి తిప్పి చదవండి, తర్వాత అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఆయన ప్రతిరోజునట కొండల మీదకి గొర్రెలు మేపుకుని గొర్రెలకు ఆహారం పెట్టి మళ్ళీ తీసుకొస్తాడు. అది ప్రజల దృష్టిలో గొప్ప పన చిన్న పన, గొప్ప పన చిన్న పన. మీ వాడు ఏం చేస్తాడమ్మా? గొర్రెలు మేపుకుంటాడండి, బాగుందా అండి? మీ వాడు ఏం చేస్తాడమ్మా? మా వాడు డాక్టర్ అండి. మీ వాడు ఏం చేస్తాడు? మా వాడు ఆర్మీలో పనిచేస్తాడండి. మీ వాడు ఏం చేస్తాడంటే ఎయిర్ప్లెయిన్లో పనిచేస్తాడండి, ఏరోడైనమిక్స్లో పనిచేస్తాడండి, ఆయన మెకానిక్ అండి, ఇంజనీర్ అండి అంటే బాగుంటుంది. కానీ నా కొడుకు ఒక గొర్రెలు కాపరండి, గొర్రెలు మేపుకుంటాడండి అలాగా అంటే బాగుంటుందండి. అలాంటి డిజిగ్నేషన్తో ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడు, ఒక వ్యక్తి బ్రతుకుతున్నాడు. దావీదు అని పిలిచాడట వాళ్ళ నాన్న. పిలిస్తే ఏం పని చెప్తాడో ఏంటో గొప్పగా ఊహించుకుని వెళ్ళి ఉంటాడండి. ఇదిగో మీ అన్నయ్యలు ఆర్మీలో పనిచేస్తున్నారు కదా, వేయించిన గోధుమలు తీసుకో, జున్నుగడ్డలు తీసుకో, రొట్టెలు తీసుకో, పట్టుకెళ్ళిపో, నీ పని ఇదే సర్వెంట్ పని, పట్టుకుని వెళ్ళిచ్చే. అది రికగ్నిషన్, అది డిజిగ్నేషన్. వీళ్ళందరి దగ్గర వ్యతిరేకత కనిపిస్తుందా? దావీదుని హత్తుకునే తత్వం కనిపిస్తుందా? చెప్పండి, చెప్పాలి. వ్యతిరేకత కనిపిస్తుంది కదా. ఈ పాయింట్ ఎలా ఉంచుకోండి, ఇలా ఈ పాయింట్ ఎలా ఉంచుకోండి. సెకండ్ పాయింట్ దానికి ముందు పైన చూద్దాం ఒకసారి. 16వ అధ్యాయము 12వచనాన్ని ఒకసారి చూడండి. అతడు వాణ్ణి పిలిపింపగా పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను.
అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవిచ్చెను. దావీదు ఎక్కడో ఉన్నాడు, గొర్రెలు మేపుకున్నాడంటే వీళ్ళెవ్వరూ నాకొద్దు, ఆర్మీలు పనిచేస్తున్నారా నా కోసం పనిచేస్తున్నారు వీళ్ళెవ్వరూ నాకొద్దు, నా యందు భయభక్తులు నిలిపినటువంటి ఆ చిన్న బాలుడైన దావీదు కొండల్లో ఉన్నాడో లోయల్లో ఉన్నాడో వెతికి తీసుకురండి. సమూయేలు ఇక్కడ వెయిట్ చేస్తాడు, హీ విల్ వెయిట్ హియర్ అంటిల్ హీ కమ్. ఆ దావీదు వచ్చేంత వరకు నా సమూయేలు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. అతడు వచ్చిన తర్వాత తైలపు కొమ్ము పైకి లేస్తుంది, అతడి తల మీద నూనె వస్తుంది. ఎంత గొప్ప అపాయము అంటే, ఇక్కడ చూస్తే ఆ వయసుకి బాధ కదా చెప్పండి, ఆ వయసుకి బాధ కదా, నాకు ఏ గుర్తింపు లేదు, నన్ను ఎవరు గుర్తుపట్టట్లేదు అంటే ఇంటిలోనే వ్యతిరేకతని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారిని ఆయన చారదీస్తాడండి, గమనిస్తాడు, ఆయన హృదయాల్ని పరిశీలిస్తాడు, అంతరింద్రియాలను గమనిస్తాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నాకు అతడే కావాలి, ఐ వాంట్ హిమ్, ఐ సెలెక్టెడ్ హిమ్ అంటున్నారనమాట. ఇంకొక మాట ఇక్కడ ఇక్కడ మనం చూస్తున్నాం, ఎంత ప్రత్యేకతను తన యందు భయభక్తులు కలిగినందువలన దావీదుకి కలిగిందో దేవుని దృష్టిలో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక రెండవ పాయింట్ చూద్దామండి. రెండవ పాయింట్, మీ ఇంటి వాతావరణం అయిపోయిన తర్వాత, ఒక యవ్వన వయసుకు వచ్చిన తర్వాత ఎవరి మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంటారండి? ఆఫ్టర్ స్కూల్ డేస్ అయిపోయినాయి, చదువులు కంప్లీట్ అయిపోయాయి తర్వాత మీ జీవితంలోనికి వచ్చే నెక్స్ట్ వ్యక్తి ఎవరు చెప్పాలి? భార్య, భర్త. అలాగే దావీదు గారి జీవితంలో కూడా ఎన్నో కలలు కంటూ ఉన్నాడు పాపం. నెక్స్ట్ ఎవరికైనా యవ్వనత్వం అంటే, యవ్వన కాలంలో ఒక వివాహ వయసు వచ్చినప్పుడు వివాహ వయసు ద్వారా ఒక ఆమె తన జీవితంలోనికి వస్తుందంటే ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందం. మేము హాయిగా ఉంటాము, సంతోషంగా దేవుడు పనిచేస్తాము అనుకుంటున్న క్రమంలో మీకాలు అడుగుపెట్టింది దావీదు జీవితంలో. సో మీకాల వల్ల ఏమైనా ఆనందం ఉందా అంటే, ఇందాక సామెతల గ్రంథంలో రిఫరెన్స్ మీకు జ్ఞాపకం రావాలి, ఏ అపాయమో వాళ్ళకి రాదు తృప్తిగా ఉంటారు అని అన్నారు, కానీ అపాయంలో పడిపోయాడండి దావీదు. ఒక రకంగా చూస్తే ఏమైందట, మీకాలు అతనికి ఊరిగా ఉందట. ఒకసారి ఆ సందర్భాన్ని చదువుతాం. రెండవ సమూయేలు గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము. ఈ ఆరో అధ్యాయం అంతా మీరు చదివితే ఒబేదేదోము సందర్భము, ఆ మందసాన్ని తీసుకుని వచ్చే సందర్భం ఉంటుంది. అంటే దావీదు దేవుని యందు ఇష్టం కలిగి ఉన్నాడండి. ఈ సందర్భంలో దావీదు దేవుని యందు ఇష్టం కలిగి ఉన్నాడు. ఈ సందర్భంలో మందసాన్ని తీసుకొచ్చినప్పుడు అతనికి ఆనందం అనిపించింది, వాళ్ళతో కలిసి నాట్యం ఆడుతున్నాడు, దేవుని పాటలు పాడుతున్నాడు, అందరినీ గ్యాదర్ చేశారు, అందరూ కూడా ఆయన్ని దేవునిలో పొగుడుతూ ఉన్నారు, అంటే దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో భార్యగా మీకాలు ఏం చేసిందో మనం చూస్తే 20వ వచనం, తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యగు మీకాలు దావీదుని ఎదుర్కొన్న బయలుదేరి వచ్చి, అబ్బా దావీదు నువ్వు నా భర్తవని చెప్పుకోవడానికి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అందా, మనిద్దరం దేవుని పనిలో ఇంత గొప్పగా పనిచేస్తామో కలిసికట్టుగానందా, దావీదు నువ్వు రాజు స్థానంలో ఉండాల్సిన వాడివేనందా, హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడు ఒకటి పై బట్టలు తీసి ఇంత అవమానకరంగా ఉన్నాడా నా భర్త, చిచ్చి నీచుడు హీనుడు వేస్ట్ ఫెలో నా భర్త అని అంటుంది. ఇక్కడ కూడా భార్య వల్ల ఎలాంటి ఆనందమో దావీదుకు లేదండి. ఏ రకంగా తృప్తుడై ఉన్నాడు ఆలోచించాలి, ఏ రకంగా సాటిస్ఫాక్షన్ నా లైఫ్తో బ్రతుకుతున్నాడు దావీదు. అక్కడ పోనీ మీకాలు ఇలా ఈ రకంగా దావీదు జీవితంలో మీకాలు ఈ రకంగా బాధ పెట్టింది కదా, మరి మీకాలకి దేవుడు ఎలాంటి బాధ కలిగించలేదా, ఏం కలిగించారు. అదే 6వ అధ్యాయంలో 22వ వచనం చూడండి, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడ నగుదునని మీకాలుతో నేను మరణము వరకు సౌలు కుమార్తెకు మీకాలు పిల్లలను కనకయుండెను. మరణం వరకు అసలు మీకాలు గర్భాన్ని ఏం చేయలేదట దేవుడు, తెరవలేదు. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన చాలా ప్రేమిస్తాడండి. మనం అనుకుంటాము
శోధన వచ్చింది, మమ్మల్ని ఎవరో నిందించారు, మమ్మల్ని ఎవరో బాధ పెట్టారు, లేదా మమ్మల్ని ఎవరో వ్యతిరేకిస్తున్నారో అని అనుకుంటాము. అక్కడ మనం చూస్తే, ఇంటి వాతావరణంలో మనం చూస్తే, వీళ్ళెవ్వరూ నాకొద్దు, నా ఎంతో భయభక్తులు కలిగినటువంటి ఈ దావీదును వ్యతిరేకించి వీళ్ళెవ్వరూ నాకొద్దు అని దావీదును హైలైట్ చేస్తూ మాట్లాడండి దేవుడు. ఇక్కడ మనం చూస్తే మీకాలు వ్యతిరేకిస్తుంది, హీన స్థితి గల పనికత్తెల దగ్గర వ్యర్థుడొకడు అని దావీదు గురించి చాలా అల్పంగా మాట్లాడుతుంది. కానీ నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా దావీదు, నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అని మీకాలకి గర్భాన్నే మూసేశారంట. చాలా ప్రేమిస్తారండి. మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన తప్పకుండా మనల్ని విడిచిపెడతాడా? ఖచ్చితంగా విడిచిపెట్టు. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. మూడవ పాయింట్ రాసుకోండి. మూడవ పాయింట్లో సమూయేలు గ్రంథాన్నే మనం ధ్యానిద్దాం. మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. ఇక్కడ కూడా మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చూపిస్తాను. దావీదు గారికి చాలా సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి, చాలా క్లోజ్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తి. ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్కి ఒక పర్సనల్ సెక్రటరీ ఎలాగా? అన్నీ డిజైన్ చేస్తాడు, ఏ టైంలో ఎక్కడికి వెళ్ళాలో, ఎలా మాట్లాడాలో, ప్రతిదీ కూడా టైం ప్లానింగ్ చేస్తారు. వాళ్ళకి కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకి మంత్రులు ఉంటారు, ఉపమంత్రులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఉండి ఏ విషయాన్ని ఎలా ట్యాకిల్ చేయాలో చెప్పే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. అలాగే దావీదు గారికి కూడా కొంతకాలం అయిన తర్వాత అతనికి ఒక కౌన్సిలర్ ఉన్నాడండి. అతను చేసే పనిలో ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఆ కౌన్సిలర్ని ఒకసారి మనం చూద్దాం. ఆ మంత్రిని ఎవరినో మనం చూద్దాం. 15వ అధ్యాయము సమూయేలు రెండవ గ్రంథం 15వ అధ్యాయము 12వచనం మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండాను. దావీదు గారి మంత్రి ఎవరు? కౌన్సిలర్ ఎవరు? మినిస్టర్ ఎవరు? అహీతోపేలు. ఇతను ఏమైనా సపోర్ట్గా నిలబడ్డాడా అంటే, ఇతని ద్వారా కూడా కొన్ని భయంకరమైన ప్రమాదాలు దావీదుని చుట్టుముడుతూ ఉన్నాయి. ఆ సందర్భాన్ని చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము ప్రారంభవచనం. దావీదు అలసట నుండి బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను, నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుతురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపేలు అబ్షాలోముతో చెప్పగా. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, దావీదు గారిని తరిమి తరిమి చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు అబ్షాలోము. అటువంటి సమయంలో అబ్షాలోము ఎవరు? ఇక్కడ 2 పాయింట్లు మనకి కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఎన్నో పాయింట్లో ఉన్నాం మనం? ఫస్ట్ ఇంటివారు, రెండవది మీకాలు, మూడవది అహీతోపేలు అండ్ అబ్షాలోము. సొంత కొడుకండి అబ్షాలోము, దావీదును చంపాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అటువంటి సమయంలో కౌన్సిలర్గా ఉన్నటువంటి అహీతోపేలు సలహా తీసుకుంటాడు. అంటే దావీదుకి సపోర్ట్గా లేకుండా ఇక్కడ డ్యూయల్ రోల్, రెండు రకాల నాలుకలు అంటారు కదా, అలా డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ అహీతోపేలు అబ్షాలోముకి సపోర్ట్ చేస్తున్నాడండి. ఒక సలహా ఇస్తాను నేను నీకు, ఆ సలహా ఇస్తే ఆ ప్లాన్ కానీ వర్కౌట్ అయితే దావీదు ఇంకా అవుట్, ఇంకా దావీదుని కాపాడడం ఎవరి తరం కాదు అని చెప్పి సుమారుగా మనం పరుగులు పెట్టిద్దాం. దావీదు పరిగెడతాడు కదా, దాక్కుంటాడు కదా, తన చుట్టూ ఉన్న ప్రజలందరూ అలసిపోతారు కదా. ఆ అలసిపోయిన సమయంలో సుమారు 12,000 మంది సైనికుల్ని, మన సైనికుల్ని పెట్టి దావీదుని చంపించేద్దాం. అందరూ పారిపోతారు, దావీదు ఒక్కడే ఉంటాడు, అప్పుడు దావీదుని చంపించేద్దాం అని ఒక పగడ్బందీకి ఒక ప్లానింగ్ వేశారండి చంపేయడానికి. అసలు దావీదు ఎవరు? యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అతని చుట్టూ ఇలాంటి అపాయాలు వస్తున్నప్పుడు, ఇలాంటి ప్రమాదాలు చుట్టుముడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఖచ్చితంగా కాదు. అబ్షాలోముని దావీదికి వ్యతిరేకంగా ఎంత అలాగా పుష్ చేస్తాడంటే, ప్రాంప్ట్ చేస్తాడంటే,
మనం సైనికులను పెట్టి చంపించేద్దాం, తర్వాత నీ తండ్రి దావీదికి ఉపపత్ని అయిన వానితో ఆమెతో సైనించు అనే ఒక వ్యభిచారి టైప్ ఆఫ్ క్యాడర్లోనికి కూడా అబ్షాలోం వెళ్ళిపోతాడు. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి ఇళ్లలో కనిపిస్తూ ఉంటాయి. మరి వాళ్ళిద్దరి అంతం ఎలా ఉందో తెలుసా అండి? వాళ్ళిద్దరి అంతం ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. ఫస్ట్ అహీతోపేలు గురించి చూద్దాం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరిలోనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఊరి పోసుకుని చనిపోయాడట. ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారా? ఎవరికి తీసుకున్న గోతులోకి వాళ్లే పడినట్టు, దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్న దావీదు మీదకి ఈగ వాలడానికి ప్రయత్నిస్తుంటే ఆ ఈగంతటా ఆ ఈగే చచ్చిపోతుంది అన్నమాట. ఒక రకంగా ఒక ఉదాహరణగా అర్థమవుతుందా? ఒక ఈగ ప్రయత్నించి ఇదేనైనా చంపాలనుకుంటుంటే దానికి అదే చనిపోతుంది. అలా ఇక్కడ అహీతోపేలు దావీదుకి ఏదో అన్యాయం చేద్దాం అనుకున్నాడు, కానీ తన ఊరు వెళ్ళట తన ప్లానింగ్ వర్కౌట్ అవ్వలేదని తనంతట తానే ఊరు పోసుకుని చనిపోయాడట. మరి అబ్షాలోమికి ఎలాంటి దుస్థితి వచ్చిందో తెలుసా అండి? ఒకసారి అదే 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. అబ్షాలోము కంచరగాడిన మీద ఎక్కి పోచు దావీదు సేవకులను ఎదురాయను. ఆ కంచరగాడిద యొక్క గొప్ప మస్తికి వృక్షం యొక్క చిక్కు కొమ్మకు క్రిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్యలో వ్రేలాడుచుండగా, ఇక్కడ మనం చూస్తే ఒక గాడిదని ఎక్కట ఈ దావీదు కుమారుడైన అబ్షాలోము ప్రయాణిస్తూన్నాడట. ఆ సేవకులకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడట. వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక మస్తికి వృక్షము అతని తలను ఆపి ఆ తలను పైకి పట్టుకుని ఉంచేసింది ఒక చెట్టు. ఇది ఎవరి ప్రణాళికలో భాగమో తెలుసా అండి? మనం అనుకుంటాము ఏదో యాక్సిడెంటల్గా జరిగిందని, కానీ దేవుని ప్రణాళికలో భాగం. ఎందుకంటే దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన మనుష్యుడు. అందుకనే మీరు 17వ అధ్యాయము కింద ఈ వరుసలో మీరు కింద లైన్లో చదివితే కూడా మీకు ఒక మాట కనిపిస్తుంది. 17వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే మీకు కనిపిస్తుంది చివరి లైను, ఏలైనగా యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవమును రప్పింపగలందుకై అహీతోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చే నిశ్చయించుకుని ఉండెను. అంటే ఎవరున్నారు ఈ ప్రణాళికలో? అహీతోపేలుతో పాటు అబ్షాలోము కూడా చనిపోవాలనే ఆలోచనలు ఎవరున్నారు? యెహోవా. ఎవరిని విడిచిపెట్టండి దేవుడు? ఆ పాత నిబంధన కాలంలో మనం చూస్తే యెహోవాయందు భయభక్తులు గలవారిని ఆయన కాపాడతాడు, ఏ అపాయము రాకుండా ఆయన సంరక్షిస్తాడు. మనం అనుకుంటాము సంరక్షించుడు దేవుడు మాకు సహాయం చేయట్లేదని. ఇలా ఈ సందర్భాలన్నీ కాకుండా సౌలు సందర్భాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిద్దాం. సౌలు సందర్భం 1 సమూయేలు గ్రంథంలో 18వ అధ్యాయము 10వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నామండి. ఇది మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుండగా దావీదు మునుపటిలాగానే వీణ చేత పట్టుకుని వాయిస్తూ ఉన్నాడట. 11వ వచనం ఒకప్పుడు సౌలు చేతిలోని ఒక ఈటనుండగా దావీదుని పొడిచి గోడకు బిగించుదునని కొని సౌలు ఆ ఈటను విసిరాడట. దావీదుని చంపేద్దామని ఫస్ట్ అటెంప్ట్ అండి. దావీదుని చంపేద్దామని సొంత మామ కూతురు పరిస్థితి అయిపోయింది. కూతురు చంపాలని అంటే వ్యతిరేకంగా పోరాడింది. కూతురు గురించి మనం నేర్చుకున్నాము. కొడుకు అయిపోయాడు అబ్షాలోము. మనం ఒక మంత్రిని చూసాము అహీతోపేలు, హెమరైట్. తర్వాత ఇంటి వారిని చూసాము. వాళ్ళు చంపాలని ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా వ్యతిరేకంగా అల్పంగా దావీదుని చూడటం అదంతా మనం గమనించాము. ఇప్పుడు సొంత మామ అయిన సౌలు విషయానికి మనం వస్తే ఈట పట్టుకుని సొంత అల్లుడిని చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నాడండి. అప్పటికే అల్లుడు కాకపోయినా అల్లుడు వరుసలోనే ఉన్నాడు. ఎందుకంటే ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గెలిస్తే ఎటట కుమార్తెనిస్తానన్నాడు. ఆ అల్లుడు కాబోయే అతన్ని ఈట పట్టుకుని చంపాలనే ప్రేరేపణ సాతాను కలిగిస్తుంది సౌలుకి. అదే నేను అన్ని రిఫరెన్సెస్ చూపించట్లేదు. 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎన్ని ప్రయత్నాలు జరిగాయో. 19వ అధ్యాయం 11వ వచనం ఉదయం అతన్ని చంపవలనని పొంచి ఉండి
దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే కానీ రేపు నీవు చంపబడదు అని చెప్పి అనే మాట. అంటే దూతల్ని పంపించేశారట మీకాల దగ్గరికి, ఆ ఇంటికి దూతల్ని పంపించారట చంపేయమని. దావీదును చంపేయండి, దావీదు బ్రతకడానికి వీరు లేదు అని. ఈట విసిరాడు, ఇంటికి పంపించాడు చంపమని ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత ఈ 19వ అధ్యాయంలోనే 18వ వచనం నుంచి మీరు చూస్తే దావీది బాధ భరించలేక సమూయేలు దగ్గరికి వెళ్తాడండి రామాకి. అక్కడికి వెళ్తే సౌలు రామా అనే ప్రాంతానికి కూడా దూతలను పంపిస్తాడు. ఒకసారి దూతలు వెళ్తారు, వెళ్ళి అక్కడ దావీదిని ఏం చేయకుండా దేవుని యొక్క ఆత్మ సహాయంతో వాళ్ళు అక్కడే సరెండర్ అయిపోతారు, కానీ దావీదిని ఏమి చేయలేరు. మరలా రెండోసారి మరొక దూతను పంపిస్తాడు, అంటే కొంతమంది సేవకులు పంపిస్తాడు చంపమని దావీదిని. అక్కడ కూడా దేవుడు కాపాడతాడండి. మూడవసారి తానే వెళ్ళి చంపాలనుకుంటాడు, తాను కూడా చంపకుండా దేవుడే కాపాడతాడు. ఇలాంటి సందర్భాలు దావీదు జీవితంలో ఒక్కొక్కటి జరుగుతూ వచ్చాయి. ఇంకొక సందర్భాన్ని చూద్దాం. 23వ అధ్యాయము 14వ వచనం నుంచి మీరు చూస్తే దావీదు అరణ్యంలోని 14వ వచనం కొండ స్థలమున యందు జీఫు అనే అరణ్యమున ఒక పర్వతమందు నివాసము చేయుచుండగా, జీఫ్ అనే అరణ్యానికి వెళ్ళిపోతాడట దావీదు. ఎక్కడికి వెళ్తాడండి? జీఫు అనే అరణ్యానికి. ఇందాక రామాకి వెళ్తే తరిమేరు, ఇప్పుడు జీఫ్ అనే అరణ్యానికి వచ్చి ఒక స్థలంలో దాక్కుంటే అక్కడ కూడా జీఫీలు అతన్ని గుర్తుపట్టి ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి మరలా సౌలుకి చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు సౌలు అంటాడు, మరుగు తావులు ఎక్కడున్నాయో మీ జీఫ్ అరణ్యంలో, అక్కడికి వెళ్ళి దావీదు ఎక్కడున్నాడో ప్రతీది గమనించి నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ తీసుకురండి. ఎందుకంటే దావీదు అనేవాడు చావాలి. అదే ఎవరి ఆలోచన? సౌలు ఆలోచన. ఎంతమందిని గ్యాదర్ చేసుకున్నారంటే నియర్లీ 24వ అధ్యాయం 2వ వచనం చూస్తే 3000 మందికి సైనికుల్ని సేవకుల్ని తయారు చేసుకుని దావీదును చంపే ప్రయత్నం చేస్తాడు. మరలా 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తుంది, హకీలా అనే మన్యంలో కూడా దావీదును చంపాలని విషమ ప్రయత్నాలు చేసినటువంటి వాడే సౌలు. ఇలా మనం ఎన్నో సందర్భాలు, నేను ఇంకా టైం తక్కువ ఉందని కొన్ని కొన్ని రిఫరెన్సెస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అధ్యాయాలన్నీ, ముఖ్యంగా 1 సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం కూడా చక్కగా ధ్యానించండి. ఎక్కడెక్కడ ఎలాంటి ప్రయత్నాలు సౌలు దావీదును చంపడానికి చేశాడో మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈటతో చాలాసార్లు చంపాలనుకున్నాడు కదా, చాలా ప్రయత్నాలు చేశాడు కదా, మరి చివరికి సౌలు పరిస్థితి ఏమైందండి? సౌలు పరిస్థితి ఏమైంది? 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 3-4 వచనాలు యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములు మోయవాడితో చెప్పగా అతడు భయపడి అలాగు చేయనొల్లకుండెను, గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. ఇక్కడ మనకు కనిపిస్తుంది సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో ఓటమి పాలైనటువంటి రాజు సౌలు రాజు. ఎందుకు ఈ ఓటమి చవి చూశారండి? ఇక్కడ ఉంటుంది కత్తి అని, కానీ కత్తి కాదు. నువ్వు చేసుకున్నదే నీ నెత్తి మీదకి వచ్చినని ఇది కత్తి కాదు. నేను మీకు అది చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఎన్నిసార్లు ఎత్తావయ్యా చెయ్యా. ఈటతో దావీదును చంపాలని ఎన్నిసార్లు ఎత్తాడు సౌలు? ఆ ఈటతోనే, ఏ ఈటతో అయితే దావీదును చంపాలని విషమ ప్రయత్నాలు చేశాడో, ఏ ఈటనైతే పట్టుకుని అనేక పర్వతాల గుండా వెళ్ళిపోయాడో, హకీల మన్యం దగ్గరికి, జీఫ్ అరణ్యం దగ్గరికి, ఎన్గేది పర్వతాల దగ్గరికి ఎక్కడ రెస్ట్ ఉంచలేదండి. ఆ ఈట పట్టుకుని ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఈట చేత పట్టుకుని సితారాను వాయిస్తున్న దావీదును చంపాలని చాలా ప్రయత్నం చేసేశాడు సౌలు రాజు. చివరికి ఆ ఈటను చేత పట్టుకుని ఆ ఈట మీదే తనంతట తాను పొడుచుకుని చచ్చిపోయినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ సౌలు జీవితంలో కనిపిస్తుంది. ప్రియులారా, మనం అనుకుంటాము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాము, మన చుట్టూ అపాయాలు ఉంటాయి, ఆ అపాయాలను మనం తప్పించుకోలేమని పరిస్థితి ఇంతే అని. ఇప్పటికే చాలా సందర్భాలు చూసుకుంటూ వచ్చాం. నేను
ఇంకా రెండు క్యారెక్టర్స్ చెప్పి నేను కంక్లూషన్ తీసుకొస్తాను. ఒకసారి అది కూడా చూద్దాము. సమూయేలు రెండవ గ్రంథము, మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయం 21వ అధ్యాయాన్ని మనం చూద్దామండి. త్వరగా ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయం ప్రారంభ వచనం. ఇక్కడ దావీదు గారు ఆకలితో ఉండి రొట్టెల కోసం వెళ్తాడండి. సముఖపు రొట్టెలు తిందామని అక్కడ నోబు దేశంలో ఉన్న అహీమెలకు దగ్గరికి వెళ్ళి రొట్టెలు తీసుకుంటాడు పాపం. ఆ రొట్టెలతో కడుపు నింపుకుని, ఎందుకంటే దావీదు దేవుని నిమిత్తమే కదా దాక్కుంటున్నాడు, దేవుని నిమిత్తమే కదా పరుగులు పెడుతున్నాడు, అవునా? కాబట్టి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సముఖపు రొట్టెలు తీసుకుని చక్కగా భుజిస్తున్నటువంటి దావీదు గురించి ఒక క్రుయల్ మెంటాలిటీ దోయగనే అతను, అంటే సౌలకు పశువుల కాపరి అయిన పశువుల కాపరులకు పెద్ద అని రాసి ఉంటుంది. అతడు వచ్చి ఏం చేస్తాడంటే సౌలకు విషయం మొత్తం చెప్పేస్తాడు. అహీమెలకు సహాయం చేశాడు దావీదుకి అని. సో ఆ దావీదు గారు ఇచ్చినటువంటి సలహా మేరకు 18వ వచనం, ఏఫోదు 22:18, ఏఫోదు ధరించుకున్న 85 ఆ దినమందే హతం చేసేసారట. ఆ కింద చదివితే ఉంటుందండి దోయగేం చేశాడో. ఇది ఎందుకు చేశారంటే కేవలము దావీదు కడుపు నింపినటువంటి అహీమెలు రొట్టెలు ఇచ్చాడు కదా తినమని, సో ఆ కారణంగా దావీదుని ఏమీ చేయలేక దావీదు తప్పించేసుకున్నాడు కాబట్టి సహాయం చేసినటువంటి అహీమెలకుని, అహీమెలకుతో పాటు ఆ నోబు దేశంలో ఉన్న బాలురనేమి, ఆడవారనేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి, గార్ధపములనేమి, గొర్రెలనేమి, అన్నిటినీ కత్తివాత హతం చేసేసి నోబు దేశంలో ఒక్కలు కూడా ఉండకుండా చేసేసాడు దోయగు. మరి దోయగుకి దేవుడు ఎలాంటి శిక్ష పంపించలేదా? అది కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం యాభై రెండవ అధ్యాయము దావీదు గారు పాట రాసుకుంటారండి. ఈ దోయగు గురించి బాధతో రాసుకున్నటువంటి ఆత్మీయమైనటువంటి పాట. ఆ పాటలో ఈ దోయగు క్వాలిటీస్ అన్నిటి గురించి మాట్లాడుతూ 5వ వచనంలో అతని అంతం ఎలా ఉండబోతుందో రాశాడు. ఒకసారి చూద్దాం 5వ వచనం, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును. ఆయన నిన్ను సజీవంగా అయితే ఉంచడు, ఆయన నిన్ను పెళ్ళగిస్తాడు. ఒక్క యాజకుడికి బాధ కలిగితేనే దేవుడు ఊరుకోడండి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డుని ముట్టినట్టే అన్న దేవుడు 85 ఏఫోదును ధరించుకున్నటువంటి యాజకుల్ని చంపేయడమే కాకుండా దావీదు మీద విషం కక్కుతున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఇలా ఎన్నో క్యారెక్టర్స్, 1 by 1 క్యారెక్టర్స్. ఇక షిమి అనేవాడి గురించి కూడా ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము లాస్ట్ క్యారెక్టర్ గురించి కూడా చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలన నిన్ను వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు, గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పాడట. అంటే దావీదును పట్టుకొని ఒక నరహంతకుడుగా, ఒక క్రూరుడుగా, ఒక హీనుడుగా, ఒక వేస్ట్ ఫెలోగా చీపో అని మాట్లాడుతున్నాడట. పైన ఈ కిందని కూడా రాసి ఉంటుంది, రాళ్ళు రువ్వి రాళ్లను విసిరి విసిరి దావీదును చంపాలని ప్రయత్నిస్తారండి. అదే 16వ అధ్యాయంలో మీరు చూడొచ్చు ఆ మాట కూడా, 13వ వచనం. అంతటా దావీదుని అతని వారును మార్గమున వెళ్ళిపోయి వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ పక్కన పోవచ్చు, అతని మీదకి రాళ్ళ విసురుచు ధూళి ఎగరగొట్టుచూనుండారట. రాళ్ళు విసురుతున్నారు, ధూళి ఎగరబోస్తున్నారు. ఈ షిమీని కూడా దేవుడు విడిచిపెట్టలేదండి. ఈ షిమీని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మీరు రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయంలో మనం చూస్తే, రాజుల మొదటి గ్రంథాల 2వ అధ్యాయంలో మనం చూస్తే 36వ వచనం నుండి ఒక మాట రాసి ఉంటుందండి. సొలొమోను గారు, నేను చెప్పేస్తాను వినండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి. సొలొమోను గారు ఈ షిమిని పిలిపిస్తారట ఆఫ్టర్ దావీదుగా చనిపోయిన తర్వాత. షిమిని పిలిపించి, షిమి ఒకసారి రా, ఏమై ఎందుకు పిలిచావు రాజా అంటే, యెరూషలేములో నువ్వు ఒక ఇల్లు కట్టుకో, ఆ ఇల్లు కట్టుకుని ఆ యెరూషలేము దాటి కెరీతు వాగు దాటి నువ్వు బయటకు వచ్చావంటే, ఆ మాట రాసి ఉంటుంది చూడండి, ఆ వాగు దాటి నువ్వు బయటకు వచ్చిన ఏ రోజైతే నువ్వు ఆ బయటకు వస్తావో
కిద్రోను వాగు, సారీ, కిద్రోను వాగు దాటి ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో అప్పుడే నీ అంతం నీకు ఉంటుంది, నువ్వు చచ్చిపోతావు ఆ రోజుతో పాటు అని ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే చాలా మంచిది అంటాడండి షిమి. ఎన్ని రోజులు ఆపుకుంటాడు, ఎన్ని రోజులు కంట్రోల్ చేసుకుంటాడు తన ప్రాణాన్ని. నరుని ప్రాణము యెహోవా పెట్టు, నరుని ఆత్మ యెహోవా పెట్టు దీపము. ఆయన ఎప్పుడు తీసుకోవాలంటే అప్పుడు తీసేసుకోగలడు, ఎప్పుడు ఇవ్వాలంటే అప్పుడు ఇవ్వగలడు. షిమి అనుకున్నాడు 3 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇంట్లోంచి అసలు బయటికి రాలేదండి, కానీ తన పని వాళ్ళు ఎవరు వేరే రాజు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ అక్కడ ఉన్నారని తెలుసుకుని ఈ యెరూషలేము ప్రాంతాన్ని విడిచిపెట్టి కిద్రోను వాగు దాటి వాళ్ళని తీసుకొచ్చి లోపలికి వచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసి వెంటనే అతన్ని నిర్మూలన చేస్తాడు. అతని చావు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో మనం చూస్తే దావీదుకి అపాయాలు వచ్చాయి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి ఒక పర్సనాలిటీ, ఈ పర్సనాలిటీ అనుకుందాం. ఎన్ని శ్రమలు వచ్చాయి, ఎన్ని ఆపదలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయంటే ఇంటి నుండి, ఇంటివారి నుండి, రెండవది భార్య నుండి, మూడవది మామగారు నుంచి, మంత్రి నుంచి, దోయగు దగ్గర నుంచి, అబ్షాలోము దగ్గర నుంచి, అహీతోపేలు దగ్గర నుంచి, షిమి దగ్గర నుండి, ఎన్ని వచ్చాయండి, ఎన్ని ఉపద్రవాలు. ఈ ఉపద్రవాలు అన్నీ వస్తున్నప్పుడు సౌలు కానీ, అబ్షాలోము కానీ, అహీతోపేలు కానీ ఎవరన్నా జయించారా? దావీదు మీద ఒక్క చెయ్యైనా వేయగలిగారా చెప్పండి? దావీదుని ఏమైనా ప్రాణం తీయగలిగారుగా చెప్పండి? తీరాకపోయారు. కారణం ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఇందాక మనం చదువుకున్నాం సామెతల గ్రంథము 19:23 జీవసాధకము అండ్ తర్వాత రాసింది వాడు అట్టివారు తృప్తులై అపాయము లేకుండా ఉంటారట. ఏ అపాయము రాకుండా దావీదు గారు ఎందుకు సేఫ్గా ఉన్నారో తెలుసా అండి? ఇంటివారు వ్యతిరేకిస్తున్నప్పుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నాకు అతడే కావాలని సెలెక్ట్ చేసుకుని హైలైట్ చేశాడు దావీదుని అక్కడ. రెండో సందర్భంలో సౌలు గారు ఈట పట్టుకుని చంపాలని ప్రయత్నిస్తున్నప్పుడు దావీదుకి సపోర్ట్ ఎవరు లేరని అనుకోవడానికి లేదు. కారణం ఏంటంటే యోనాతాను ఆదరించేవాడిగా దావీదు పక్కనే పెట్టాడండి దేవుడు. నేను నీకు సహకారం అవుదును, నువ్వు రాజు అవుతావు దావీదు అని ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడడానికి ఒక ఫ్రెండ్గా పెట్టేశాడు. అన్ని దారిలో మూసుకుపోయే సౌలు మొత్తం అందరినీ చుట్టుముట్టేశాడు. అందరూ సైనికులు వచ్చి దావీదును చంపాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో కూడా సెలకొమ్మలెత్తు అనే ఒక రాయ ఒక కొండ కనిపిస్తుంది మనకి, భయ విముక్తి శిల అని. అక్కడ దారి లేదు, మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి. యోనాతాను కూడా హెల్ప్ చేయడానికి లేదు, ఇంక బిగుసుకుపోయింది వచ్చు. అలాంటప్పుడు ఏ దారి లేని ఆ క్రమంలో దేవుడే ఒక కొత్త మార్గాన్ని తెరిచాడండి అక్కడ. కారణం ఏంటో తెలుసా? ఒక దూత వచ్చిందట సౌలు దగ్గరికి, ఫిలిస్తీయులు వచ్చారు, వాళ్ళు నిన్ను తరుముతున్నారు, త్వరగా రావాలనే మాట. దావీదుని వెంటనే ఆ దారి గుండా సౌలుని మళ్లించేశాడు, దావీదుని సేఫ్ సైడ్ ఉంచాడు. ఇలా మనం చూస్తే ఒక అబ్షాలోము విషయంలో, అహీతోపేలు విషయంలో కూడా వీళ్ళిద్దరూ వ్యతిరేకిస్తుంటే, ఒక మంత్రిగా తను వ్యతిరేకిస్తుంటే, హూషయ్ అనే అతను దావీదుకు తోడు అనే మాట రాయబడి దినవృత్తాంతముల గ్రంథంలో, ఆ తోడైన హూషయ్ వాళ్ళని తప్పించడానికి, దావీదుకి సపోర్ట్గా నిలబడడానికి చాలా ఉపయోగపడ్డారు. ఇక దోయగు సందర్భంలో కూడా కీర్తనల గ్రంథంలో మనం చూస్తే దేవుడు తన కీర్తన ద్వారా దావీదుని బలపరిచాడు. ఇలా ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు, ఎన్ని సందర్భాలు, ఒక్క ఈగ కూడా వాలకుండా దావీదుని కాపాడు. మీరు అనుకోవచ్చు సౌలు కూడా 40 సంవత్సరాల పాటు ఈ రూలింగ్ చేశాడు కదండి, ఇస్రాయేల్ని పరిపాలించాడు కదా. అలా అనుకుంటే దావీదు గారు కూడా 7 సంవత్సరాల పాటు కాలం పాటు హెబ్రోన్ని, అలాగే 33 సంవత్సరాల కాలం పాటు యెరూషలేముని రూలింగ్ చేశాడు కదా. దావీదు గారు బ్రతికింది 70 సంవత్సరాలు, అలాగే సౌలు కూడా బ్రతికాడు కదా అని. కానీ నేను అడుగుతాను ఈ కొత్త నిబంధన కాల గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన పరిచయంలో, లేదా మిగిలిన ఏ సందర్భాల్లో కానివ్వండి, సౌలు కుమారుడైన యేసుక్రీస్తు అని ఒక్క మాట చూపించండి నాకు. అబ్షాలోము వంశస్థుడైనా, అబ్షాలోము కుమారుడైనా యేసుక్రీస్తు అనే మాట చూపించండి. సౌలు కుమారుడైనా రక్షకుడు యేసుక్రీస్తు అని చూపించండి. లేదండి, మీరు ఎంత వెతికినా, మైక్రోస్కోప్ పెట్టిన వెతికినా కనిపించు. కారణం ఏంటంటే అక్కడ రాసిన మాటలు, అద్భుతమైన మాటలు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము ముగించుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం చదివేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్త 9వ అధ్యాయం 27 చదువుతున్నారమ్మా మీరు?
గ్రుడ్డి వారట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి గట్టిగా చదవండి, దావీదు కుమారుడా అని పిలిచారట. ఏమనండి? దావీదు కుమారుడా అని. కానీ సౌలు కుమారుడా అనేవి ఎక్కువ ఎవరు పిలవలేదు. ఇంకా మనం అదే మత్తయి సువార్త 15:22 ఒక స్త్రీ అండి, తన కుమార్తెకు దయ్యం పట్టిందని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తూ ఆమె అంటది ఒక మాట. చదవాలి 15:22. ప్రభువా, దావీదు కుమారుడా. ఎంత బాగున్నాయండి ఆ మాటలు. ఎలా సంపాదించుకున్నాడండి పేరు దావీదు గారు అంటే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో ఆ మాట రాసి ఉంటుంది. అది కూడా చదువుదా, చదివేసి మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము మనందరికీ పరిచయమైనటువంటి మాటే 22వ వచనం. దానిపైన కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసిన 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చేశాడు. ఎన్ని ఆపదలు వచ్చినా దావీదును నేను ఎందుకు వదలలేదో తెలుసా? ఆ కొండల్లో, ఆ లోయల్లో, ఆ మన్య ప్రాంతాల్లో, ఆ మాగు లోయల్లో, ఇంకా ఇవన్నీ చూస్తే తావు మడుగుల్లో, ఇక్కడెక్కడ చూసినా కానీ దావీదు నా యందు భయభక్తుల్ని విడిచిపెట్టలేదయ్యా. ఎంత అద్భుతం అండి. కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. 92వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. 15వచనం. వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టుచున్నందురు, సారము కలిగి పచ్చగానుందురు. ఈ మాటలు దావీదు గారి జీవితంలో చూస్తే ఎంత ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు చెప్పండి, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము. వారు తృప్తి గలవారై ఏ అపాయము రాకుండా బ్రతుకుతారని. నిజమే కదా, సమస్యలు వస్తాయండి. వెంటనే షిమి చచ్చిపోలే, వెంటనే అబ్షాలోము దావీదును అనగానే చచ్చిపోలే, అహీతోపెలు వెంటనే నిర్మూలం కాలే, మీకాలు వెంటనే ఉపద్రవంలో పడలే, సౌలు వెంటనే చనిపోలే. కొంత సమయం పట్టింది, కొంతకాలం పట్టింది, ఇక్కడ వెయిట్ చేశారండి. ఎందుకంటే ఆ భయభక్తులు అనే ఒక ప్రొటెక్షన్ లేయర్ దేన్ని లోపలికి రానివ్వదు, దావీదు ప్రాణం మీదకేది రానివ్వదు. ఒక అద్భుతమైన వచనాన్ని చూపించి నేను క్లోజ్ చేస్తాను. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము అంటే 22వ అధ్యాయము 16వచనం. ఎంత బాగుంటాయి చూడండి మాటలు. సంఘముల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనునై ఉన్నాను. ఏంటట ఇంట్రడక్షన్ అండి. హీరో వస్తున్నప్పుడు ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, ఆ టైప్లో మనందరి హీరో ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చెప్తున్నాడు, నేను యేసుని. నేను ఎవరినో తెలుసా? చదవండి. నేను దావీదు వేరు చిగురును, ఆయన సంతానమును ప్రకాశమానమైన వేకు చుక్కునై ఉన్నాను. ఎంత గొప్ప రిపోర్ట్ వచ్చేసిందండి దావీదు గారి గురించి. అలా మనం బ్రతకాలి. ఇబ్బందులు వస్తాయి మన జీవితంలో, ఎన్నో అపాయాలు వస్తాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. యెహోవా యందు భయభక్తులు అనే గొప్ప లక్షణాన్ని నువ్వు చేతపట్టుకుని ఉండు. నీ మీద ఏగ వాలకుండా చూసుకునే శక్తివంతుడు మన కన్నతండ్రి అయిన దేవుడు. నీకెన్ని ఇబ్బందులు వచ్చినా, నీ ఇంటి వారి నుంచి వచ్చినా, నీకెన్ని శ్రమలు వచ్చినా, అమ్మో దీని నుంచి నేను తప్పించుకోలేను అనిపించినా, దావీదు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎంత బలవంతుడండి మన కన్నతండ్రి అయిన దేవుడు. అటువంటి బలమైన శక్తి మనం పొందుకోవాలంటే, అటువంటి గొప్ప కాపుదలలో మనం ఉండాలంటే, ఆయన యందు మనం అందరం ఏం ప్రాక్టీస్ చేయాలి? భయ భక్తులు. గట్టిగా చెప్పండి, భయభక్తులు. ఈరోజు నుంచి మరి ప్రాక్టీస్ చేద్దామా? ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒంటరిగా ఉంటే ఒకలాగా, అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, చర్చిలో ఉంటే ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా వద్దండి. మనం ఎక్కడున్నా మనం దేవుని వారం, ఎక్కడున్నా దేవుడు మనకి సహాయం చేస్తాడు, ఎక్కడున్నా విశ్వాసంలో స్థిరులుగానే ఉండాలి. అటువంటి గొప్ప స్థితి మన సంఘానికి ప్రభు అనుగ్రహించునుగాక. మీ అందరి కుటుంబాలని దేవుడు దీవించి
ఆశీర్వదించి వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ తలలు వంచి ప్రార్థనలోకి భవించండి. అత్యంత ప్రేమ మైడగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది స్థుతులు దేవ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ మీ అందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనమని, అట్టివారు తృప్తులై ఏ అపాయము సంభవింపకుండా కాపాడబడతారని మీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా దావీదు జీవితంలో నుండి ఎన్నో విలువైన పాఠాలు మేము నేర్చుకున్నాం తండ్రి. ఓపిక, ఓర్పు, సహనం కలిగి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, ఉపద్రవాలు వస్తున్నా దేవా, మీ అందు భయభక్తి అనే ఒక లక్షణాన్ని మేము నిరంతరము సాధకము చేయుటకు శక్తిని మా సంఘానికి ప్రసాదించండి దేవ. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. లైవ్ ద్వారా ఎంతమంది ఈ మాటలు వింటున్నారో దేవా తండ్రి, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి. దావీదు జీవితాన్ని దేవా తండ్రి కళ్ళ ముందు పెట్టుకొని తండ్రి, నీ అందు భయభక్తులు కలిగి ఉన్న కారణంగా మీరు ఎటువంటి మేలు దాచి ఉంచారో గ్రహించుటకు శక్తిని ప్రసాదించమని తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ తదుపరి మాట్లాడబో మీ యొక్క దాసునికి మరింత శక్తిని, మరింత ఆత్మ సహాయమును మెండుగా ప్రసాదించమని ఈ ప్రార్థన మా కొరకు త్వరలో రానయ్యన్న క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి.